కేంద్ర ఉక్కు సహాయక మంత్రి స్వర్గ సింగ్ కులస్తు ద్వంద్వ వైఖరిని వ్యతిరేకించండి. కార్మిక వర్గానికి ఏఐటియుసి పిలుపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, ప్లాంటుకు కావలసిన ఐరన్ ఓర్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 17న రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ వ్యతిరేక దిష్టిబొమ్మలు దగ్నం చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా అక్కయ్యపాలెం నరసింహానగర్ జంక్షన్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ఉక్కు సహాయక మంత్రి ద్వంద్వ వైఖరిని కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తామని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కావలసిన చర్యలు చేపడతామని ప్రకటన చేసిన మంత్రి సాయంత్రం అయ్యేసరికి మాట మార్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని, మాట మార్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రిని పదవి నుంచి తొలగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకి నిరసనగా 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ కావలసిన సొంతకరణ కేటాయించాలని, ఉక్కు నిర్వాసితులందరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన జరుగుతూ ఉంది. ఈ మధ్య కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరణ చేయమని చెప్పి, ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధికి కావలసిన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఉదయం 11 గంటలకి మాట్లాడినటువంటి ఉక్కు సహాయక మంత్రి మధ్యాహ్నం 5 గంటలకి ఇట్లు ఆయన్ని కలడానికి ఇది నా పరిధిలో లేదు నిర్ణయం అని చెప్పేసి దాచినటువంటి ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి చేసినటువంటి ద్వంద్వ ప్రకటనలకి నిరసనగా ఈరోజు నిరసన జరుగుతూ ఉంది. ఈ నిరసన దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ విశాఖపట్నం రైల్వే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన చేయండి.